బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమ సోదర మహాశివులారా, మిత్రులారా, ఈరోజు నేను ఏ విషయం గురించి అయితే, ఏ టాపిక్ గురించి అయితే మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను, ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకు అనగా, ఇస్లాం ధర్మంలో పరిశుభ్రంలోనే సగం ఈమాన్, అంటే సగం విశ్వాసం దాగి ఉన్నది. ఈ యొక్క విషయాన్ని ప్రవక్తగా ఎందుకు చెప్పారు అంటే, మనం పరిశుభ్రంగా ఉంటేనే, అంటే మనం పాక్గా ఉంటేనే మన నమాజ్ అవుతుంది, అల్లాహ్ ముందు ఆరాధన చేయగలము, ఖురాన్ని ముట్టుకోగలము, ఖురాన్ని చదవగలము. ఇవన్నీ కూడా మన యొక్క పరిశుభ్రంతోనే ముడిపడి ఉంటాయి. ఎవరైతే పరిశుభ్రంగా ఉండరో వాళ్ళు నమాజ్ చేయలేరు, అదేవిధంగా ఇంకా చాలా పనులు చేయలేరు. కాబట్టి మనం పరిశుభ్రంగా ఉండడం ఇస్లాంలో సగం ఈమాన్గా పరిగణించబడుతుంది. అందుకని ఈ యొక్క వీడియోని బాగా గమనించండి. ముందుగా గుసుల్. గుసుల్ అనేది మన యొక్క పరిశుభ్రానికి సంబంధించిన చాలా ముఖ్యమైన భాగం. ఈ విషయాన్ని మనం చాలా లోతుగా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది తెలుసుకుంటారు, చేస్తూ ఉంటారు, కానీ కొన్ని లోపాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. దాన్ని వాళ్ళు లోపం కూడా భావించరు, కానీ ఆ లోపాల వలన వాళ్ళ యొక్క గుసుల్ అవ్వదు. గుసుల్ అవ్వకపోతే నమాజ్ అవ్వదు. నమాజ్ అవ్వకపోతే మనం ఎన్ని నమాజులు చేసినా, ఎంత ఆరాధన చేసినా కూడా అది వృధా అయిపోతుంది. అందువలన గుసుల్ అనేది చాలా ముఖ్యమైన భాగం మన యొక్క ఇస్లాం ధర్మంలో. అందువలన ఈ యొక్క విషయాన్ని మీరు బాగా గమనించండి. ముందుగా గుసుల్ చేసే యొక్క పూర్తి విధానం ఏమిటి అంటే, మనం ఏ నీరు అయితే తీసుకుంటాము, అంటే బాల్టీలో కానివ్వండి, బకెట్లో కానివ్వండి, ఏ నీరు అయితే పట్టుకొని పెట్టుకుంటామో గుసుల్ స్నానం చేయడం కోసం, ముందుగా మనం అపరిశుభ్రం అయిపోయిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళి కూర్చొని మన యొక్క చేతులని శుభ్రంగా కడుక్కోవాలి. ముందుగా మీరు చేయవలసిన పని చేతులని, రెండు చేతులని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కునే సమయంలో ఈ చేతులు తీసుకువెళ్ళి బకెట్లో ముంచకూడదు. ఒక బాల్టీ అంటే ఒక చిన్న జగ్గు, ఒక మగ్గు తీసుకొని ఆ యొక్క జగ్గులో వాటర్ తీసుకొని ఆ వాటర్తో మన యొక్క చేతులని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత చేయవలసిన పని ఏమిటి అంటే, ఎక్కడైతే మన శరీరంలో అపరిశుభ్రం తగిలి ఉంటుందో, అంటే దేని వలన అయితే మనం అపరిశుభ్రమయ్యామో, అంటే మన శరీరం లోపల నుండి ఏదైతే అపరిశుభ్రం బయటికి వచ్చిందో, నజాసత్ బయటికి వచ్చిందో, దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత వజు చేసుకోవాలి. వజు అంటే గుసుల్ కోసం ప్రత్యేకమైన వజు అంటూ ఏమీ లేదు. మనం నమాజ్ కోసం ఏదైతే వజు చేసుకుంటామో అదే వజు పూర్తిగా చేసుకోవాలి. అంటే వజు చేసే సమయంలో ముందుగా చేతులు కడుక్కుంటాము, ఆ తర్వాత నోట్లో నీళ్లు పోసుకుంటాము, ఆ తర్వాత ముక్కులో నీళ్లు పోసుకుంటాము. ఇలా మనం ఏదైతే వజు చేస్తామో ఇదే విధంగా పూర్తిగా వజు చేసుకోవాలి. వజు చేసుకున్న తర్వాత గుసుల్లో మూడు ఫరజులు ఉన్నాయి. వాటిలో మొదటి ఫరజ్ ఏమిటి అంటే, నోట్లో నీళ్లు పోసుకోవడం, మూడు సార్లు బాగా పుక్కిరించడం, అదేవిధంగా మన యొక్క ముక్కులో నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవడం, ఆ తర్వాత మన శరీర భాగం అంతా కూడా పూర్తిగా నీళ్లతో కడుక్కోవడం. గుసుల్లో ఈ మూడు ఫరజులు ఉన్నాయి. మీరు ఎప్పుడైతే వజు చేసుకుంటారో, వజు చేసుకునే సమయంలోనే ముక్కులో ఏదైతే మీరు నీళ్లు పోసుకుంటారో ముక్కులో బాగా శుభ్రం చేసుకోవాలి. వజు చేసుకునే సమయంలోనే గుసుల్ యొక్క ఫరజులు కూడా పూర్తయిపోతాయి. ఆ తర్వాత పూర్తి శరీరంని తడుపుకోవాలి. ఎలా తడుపుకోవాలంటే, మొదటిసారి కుడివైపు, ఆ తర్వాత ఎడమవైపు, ఆ తర్వాత తలపై భాగం నుండి నీళ్లు పోసుకొని పూర్తి శరీరాన్ని తడుపుకోవాలి. ఎలా తడుపుకోవాలంటే, మన శరీరంలో ఒక్క వెంట్రుక కూడా నీళ్లతో తడవకుండా ఉండకూడదు. పూర్తి శరీరం అంతా కూడా నీళ్లతో తడిచిపోవాలి. ఇక్కడ వరకు గుసుల్ యొక్క విధానం పూర్తయింది. ఇప్పుడు మనం చేస్తున్న తప్పులు గమనించుకుంటే, మనం గుసుల్ చేసే సమయంలో కొన్ని అపోహలు, కొన్ని విషయాలని గమనించకుండా గుసుల్ చేస్తూ ఉంటాము. దాని వలన గుసుల్ అస్సలు అవ్వదు. వాటిలో మొదటి విషయం ఏమిటి అంటే, ముక్కులో నీళ్లు పోసుకోవడం, ముక్కుని శుభ్రం చేసుకోవడం. చాలామంది గుసుల్ చేసే సమయంలో ముక్కులో నీళ్లు పోస్తారు, కానీ అది పై పైన, అంటే ఒక రెండు మూడు సార్లు అలాగ నీళ్లు పోసి శుభ్రంగా కడక్కుండానే ముక్కుని వదిలేస్తూ ఉంటారు. కానీ ధార్మిక పండితులు, ధార్మిక గ్రంథాలలో మనకి వివరంగా తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, ఫత్వా ఆలంగిరి, ఇలా పెద్ద పెద్ద ధార్మిక పుస్తకాలు ఉన్నాయి, వాటిలో మనకి తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, గుసుల్ చేసే సమయంలో ముక్కులో ఏదైతే మీరు నీరు పోసుకొని ముక్కుని శుభ్రం చేస్తారో అది పరిపూర్ణంగా చేయాలి. ఒకవేళ ముక్కులో ఉన్న చొల్లు కానివ్వండి, లేదా ఇంకా ఏదైనా చెడు పదార్థం కానివ్వండి, అది ఎండిపోయి ముక్కు లోపలే దాగి ఉంటే, ముక్కు లోపలే ఇరుక్కొని ఉంటే, దాని వలన
మీ యొక్క ఉసుల్ అవ్వదు అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. అందువలన ఉసుల్ చేసే సమయంలో ప్రత్యేకంగా తప్పకుండా ముక్కుని బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ విషయాన్ని మీరు బాగా గమనించండి. ఆ తర్వాత మనం చేసే రెండవ తప్పు ఏమిటి అంటే, మన యొక్క బొడ్డు ఏదైతే ఉందో బొడ్డుని కూడా శుభ్రంగా బొడ్డు లోపల వేలు పెట్టి బాగా కదిలించి, బొడ్డు లోపల ఉన్న మట్టిని కానీ ఇంకా ఏదైనా చెడు పదార్థం కానీ శుభ్రంగా కడుక్కోవాలి. చాలామంది తలపై భాగం నుండి నీళ్ళైతే పోసుకుంటారు కానీ బొడ్డుని అస్సలు పట్టించుకోరు. బొడ్డుని కూడా శుభ్రంగా నీళ్లతో తడపాలి. తర్వాత మూడవ తప్పు ఏమిటి అంటే, చాలామంది మగవారు ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు, ఆడవారు కూడా ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క ఉంగరాలు ఎంత టైట్ అయిపోతాయి అంటే, నీళ్లు వేసినా కూడా ఆ యొక్క నీరు శరీరం లోపలికి, అంటే ఆ ఉంగరం లోపలికి ఆ నీరు వెళ్ళదు. ఇలా చేస్తే మీ యొక్క ఉసుల్ అవ్వదు. ఇలా చేస్తే మీరు ఎన్ని నమాజులు చేసినా మీ యొక్క నమాజులు కూడా కబూల్ అవ్వవు. ఎందువలన అంటే, మీ యొక్క ఉసుల్ అవ్వలేదు కాబట్టి. అందువలన ఎవరైతే ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళు ఉసుల్ చేసే సమయంలో ఆ ఉంగరాన్ని 2-3 సార్లు అటు ఇటు కదిలించి ఆ ఉంగరం లోపలికి కూడా నీరు వెళ్ళేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఆడవారు అయితే ముక్కు పుడకలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ ముక్కు పుడకని కూడా 1-2 సార్లు అటు ఇటు కదిలించి ఆ ముక్కు పుడక లోపలికి కూడా నీరు వెళ్ళేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఆడవారు చెవి పోగులు పెట్టుకుంటూ ఉంటారు, దాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని చెవి రంధ్రాల లోపల, చెవి పోగులు పెట్టుకునే రంధ్రాల లోపల కూడా నీరు శుభ్రంగా వెళ్ళేటట్టు చూసుకోవాలి. అప్పుడే వాళ్ళ యొక్క ఉసుల్ పూర్తవుతుంది. ఈ యొక్క విషయాన్ని బాగా గమనించండి. అదేవిధంగా చాలామంది అపోహలో ఉండే 4వ తప్పు ఏమిటి అంటే, ఎవరికైతే గెడ్డం ఉంటుందో ఈ యొక్క గెడ్డాన్ని హిలాల్ చేసుకోవాలి. అంటే శుభ్రంగా, అంటే ఒక్క వెంట్రుక కూడా తడవకుండా ఉంటే మీ యొక్క ఉసుల్ అవ్వదు. ఉసుల్ చేసే సమయంలో ఎంత ఎక్కువ వెంట్రుకలు ఉన్నా కూడా తప్పనిసరిగా పూర్తి గెడ్డాన్ని బాగా తడపాలి, నీళ్లతో బాగా తడపాలి. అప్పుడే మీ యొక్క ఉసుల్ అవుతుంది. ఉసుల్ చేసే సమయంలో వజూలో అయినట్టుగా కొంచెం తడుపుకొని, అంటే పైపైన అంతవరకు మీరు కడుక్కొని వదిలేస్తే గనక ఉసుల్ అవ్వదు. ఉసుల్ చేసే సమయంలో తప్పనిసరిగా లోపలి వరకు నీళ్లు తీసుకువెళ్ళి గడ్డాన్ని శుభ్రంగా కడగాలి. అప్పుడే ఉసుల్ అవుతుంది. అదేవిధంగా మనం చేసే 5వ తప్పు ఏమిటి అంటే, కొంతమంది పూర్తి శరీరం అంతా కూడా నీరు వెళ్ళాలి అని చెప్పి కొంతమంది కళ్ళ లోపలకు కూడా, అంటే కళ్ళు ఏదైతే మనం చూస్తున్నామో ఈ కళ్ళ లోపలకు కూడా నీళ్లు వేసుకుంటూ ఉంటారు. కొంతమంది లెన్స్ వాడుతూ ఉంటారు, అంటే వాళ్ళు కళ్ళజోడు పెట్టుకోవడం ఇష్టం లేక లెన్స్ వేరేగా దొరుకుతూ ఉంటాయి, దాన్ని వాడుతూ ఉంటారు. కొంతమంది అనుకుంటారు ఈ లెన్స్ తీసి కళ్ళ లోపల నీళ్లు వేసుకోవాలి లేదంటే ఉసులు అవ్వదని చెప్పి ఒక అపోహలో ఉంటారు. కానీ అలా ఏం కాదండి, ఆ లెన్స్ తీయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కళ్ళ లోపల నీరు పోయవలసిన, శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. కళ్ళ లోపల నీళ్లు వేయాల్సిన అవసరం లేదు, దాని వలన ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మనం చేసే 6వ తప్పు ఏమిటి అంటే, చాలామంది ఉసుల్ చేసిన తరువాత నమాజ్కి వెళ్తారు. నమాజ్కి వెళ్ళి అక్కడ మళ్ళీ కూర్చొని వజూ చేస్తూ ఉంటారు. చేయవచ్చు, తప్పు లేదు. కాకపోతే వజూ చేయడాన్ని తప్పనిసరి అనుకోవడం ఇది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే ఉసుల్ అనేది వజూ కన్నా ఇంకా పెద్ద పరిశుభ్రమైన పని. అంటే వజూ అంటే మనం కాళ్ళు చేతులు మాత్రమే కడుక్కుంటాము, కానీ ఉసుల్ అనేది ముందుగా సంకల్పం చేసుకొని, దువా చదువుకొని, అంటే మనసులో పూర్తి సంకల్పం చేసుకొని ఆ యొక్క ఉసుల్లో వజూ కూడా చేసుకుంటాము. మళ్ళీ మన శరీరం అంతా కూడా పరిశుభ్రం చేసుకుంటాము. అంటే ఉసుల్ అనేది వజూ కన్నా ఇంకా పెద్ద శుభ్రమైన ఆరాధన, అంటే ఇంకా పెద్ద పరిశుభ్రమైన పని. అలాంటి పని చేసిన తర్వాత మళ్ళీ వజూ తప్పనిసరిగా చేసుకోవాలి అనేది ఒక అపోహ మాత్రమే. చేసుకోవచ్చు, తప్పులేదు. ఒకవేళ మీ యొక్క వజూ విరిగిపోయినా కూడా మీరు వజూ చేసుకోవచ్చు. కానీ తప్పనిసరి అనుకోవడం ఏదైతే ఉందో దీన్ని మీ యొక్క అపోహలో నుండి తీసేయాలి. చేసుకుంటే అల్హమ్దులిల్లా మంచిది, చేయకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ విషయాన్ని కూడా గమనించాలి. నా ప్రేమన సోదర మహాసేవులారా, ఉసుల్లో ఏదైతే ఒక కొన్ని ఎక్కువగా తప్పులు జరుగుతూ ఉంటాయో అవన్నీ కూడా మీ ముందు పెట్టడం జరిగింది. దీని ప్రకారంగా దీన్ని గమనించుకుంటూ మీరు ఉసులు చేస్తేనే అప్పుడు మీ యొక్క ఉసులు కూడా అవుతుంది, మీరు పరిశుభ్రం అవుతారు, అప్పుడు మీ నమాజులు కూడా అల్లాహ్ సన్నిధికి చేరుకుంటాయి.
ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి. అదేవిధంగా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు.